ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉండగా మరి ఒక నిమిషం అందరం ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు నీ సన్నిధానంలో కూడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ప్రతి వారి అవసరాలను తీర్చే దేవుడు, వ్యాధుల నుంచి, శోధల నుంచి, సమస్యల నుంచి విడిపించే దేవుడు కనుక ప్రభువా, నీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించి వారికి నీ సహాయము సమృద్ధిగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకను సున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, కీర్తన గ్రంథము 128వ వచనాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ఎంతో వారు ఏ పాపము చేయరు కనుక దేవుడు అంటున్నాడు. కీర్తన గ్రంథము చూడండి 118వ వచనములో, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును కూడా చేయరు. వారు ఆయన మార్గములలో జాగ్రత్తగా నడుచుకొనుచు ఏ పాపము వారు చేయరు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి నడిచినప్పుడు వారు ఎంతో ధన్యులు. భూమి మీద దేవుని మార్గాలను బట్టి నడుచుకునేవారు ఎంతో ధన్యులు. కనుక దేవుడు వారు అంటున్నాడు, వారు ఏ పాపము చేయరు, ఏ ఆలోచన వారికి ఉండదు. అందుకే కీర్తన గ్రంథము 1వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదివినప్పుడు, దుష్టుల ఆలోచన తప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుసు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువారు ఎంతో ధన్యుడు. ధన్యులు అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకునేవారు, దేవుని మార్గాలలో నడుచుకునేవారు, దుష్టుల ఆలోచన తప్పున నడవక, పాపుల మార్గంలో వారు నిలవక, అపహాస్తులు కూర్చుండే చోటున వారు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుసు దివారాత్రము ధ్యానించేవారు ఎంతో ధన్యులు. ధన్యులు. కనుక వారు ఏ పని చేసినా వారు ఏమవుతుంది చెప్పండి, ఆశీర్వదించబడతారు. వారు ఏ పనిలో పూలుకున్నా దేవుడు అంటున్నాడు, వారు ఆశీర్వాదించబడతారు. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె వారు ఫలిస్తారు. కనుక వారు ఏ పని చేసినా, వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలోచన చేసినా సమస్తము దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కనుకని దేవుడు అంటున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏ పాపము చేయరు. కనుక దేవుడు వారిని ఏం చేస్తారు చెప్పండి, మంచి మార్గములో వారిని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా అట్టివారు దేవుని సన్నిధిలో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచేవారు ఏ పని చేసినా వారు అన్నిటిలో కూడా ఆశీర్వదించబడతారు. వారి పని చేసే ప్రతి పనిలో సఫలమగును. వారు ఏది తలపెట్టినా వాటిలో వారును వారి జీవితంలో మంచి ఆనందమని దేవుడు కలగ చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా లోకాసువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదివినప్పుడు చూడండి, అందుకు యేసు వారితో ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి పొరప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగున లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతడిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించెను. అక్కడ ఏం జరిగింది, అందుకు యేసు ఇట్లన్న, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు
దిగి వెళ్ళుస్తూ ఉండగా అతడు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలను దోసుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిసిపోయేరి. దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ ఒక చిన్న ఉపమానముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు ఇట్లను, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుస్తూ ఉండగా అతడు దొంగల చేతిలో చిక్కుబడి బట్టలు దోసుకుని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిసి వెళ్ళి ఉన్నారు. కనుక అక్కడ అతను ఎక్కడ ఆశీర్వదించబడినవాడు చెప్పండి, యెరూషలేము ప్రాంతంలో ఆశీర్వదించబడినవాడు. యెరూషలేము ప్రాంతంలో అతను ఎంతగానో అక్కడ ఆశీర్వదించబడినవాడు. శపించబడిన పట్టణం ఏది చెప్పండి, ఎరుకో పట్టణము శపించబడింది. అక్కడ శాపగ్రస్తులకే జీవితం ఉన్నది, కానీ మరి పరిశుద్ధమైన జీవితము కలిగిన వారు అక్కడ నివాసము చేయడానికి వారికి తగిన స్థలము మాత్రము కాదు. కనుక అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించబడిన మనుష్యుడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ఈ పరిసయ్యుడు. ఇస్రాయేలీలలో దేవుని ఎంతగానో అతను ఆశీర్వదించాడు, కానీ ఆ మనుష్యుడు ఏం చేశాడు చెప్పండి, ఎరుకో పట్టణానికి భక్తిహీనుల మధ్యలో వెళ్ళి తన కుటుంబం కొరకు, తన సౌఖ్యమును కొరకు ఏం చేశాడు, వ్యాపారము చేసి సంపాదించాలి అని వ్యాపార నిమిత్తము యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళుతూ ఉన్నాడు. ఎరుకో పట్టణము ఎంతో ఎత్తైనది, అలాగే మరి యెరూషలేము పట్టణము కూడా దానికన్నా పైభాగములో ఉంటుంది, ఎత్తైనది. అలాంటి ఎత్తైన యెరూషలేము ప్రాంతం ఆశీర్వదించబడిన జనుల మధ్యలో నుండి అతను ఎరుకో పట్టణానికి కిందకి దిగిపోతూ అక్కడ వ్యాపారము చేసి తాను ఎంతో లాభాన్ని గడించాలని బయలుదేరి ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ అతను ఏం చేశాడు చెప్పండి, అతని దురాశ వల్ల దొంగల చేతిలో చిక్కుబడ్డాడు. దొంగలు ఏం చేశారు చెప్పండి, అతన్ని దోచారు, కొర ప్రాణముతో విడిచిపెట్టి అతనికి కలిగినదంతయు కూడా దోసుకుని వెళ్ళిపోయారు. కానీ అతని ఎలా ఉన్నాడు చెప్పండి, మరణ పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ మరణ పరిస్థితిలో ఉండి అతనిని ప్రక్కనే వాళ్ళు అతను పడి ఉన్న స్థలములో ఒక అతను వెళ్ళాడు, ఒక యాజకుడు వెళ్ళి అతనిని చూసి పక్క మార్గము గుండా వెళ్ళిపోయాడు. పక్క గుండా వెళ్ళిపోయాడు ఎందుకండి, యాజకుడు ఎందుకంటే అతను చేయగలిగిన పరిస్థితి అతనికి కనపడలేదు. అతను రక్తంలో మడుగులలో కొర ప్రాణముతో ఉండేపాటికి అతను ఏమి చేయాలో అర్థం కాక పక్క నుంచి వెళ్ళిపోయాడు. అలాగే ఒక లేవీయుడు ప్రక్కగా చూచి అతనిని అతను కూడా ప్రక్కగా గుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా అక్కడ సమరయుడు ఒకడు, ఒక అన్యుడు అతన్ని చూసినప్పుడు అతని మీద జాలిపడ్డాడు. జాలిపడి అతనిని గాయములకు మరి కట్టుకట్టి అతను ఏం చేశాడు చెప్పండి, అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఈ యొక్క పోట కొళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించుటకు అతనికి డబ్బులు ఇచ్చి ఉన్నాడు. అయితే అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఆ సమరయుడు అతని గాడిద మీద ఎక్కించుకుని నూనె రాసి ద్రాక్షారసము పోసి అతని గాయములను తుడిచి అతనిని ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకువెళ్ళి అతనికి బత్యమిచ్చి, ఇతని కొరకు నీవు ఏమి అయినా ఒకవేళ నేను ఇప్పుడు అనేక రుణాలు ఇస్తున్నాను, అతనిని బాగు చేయి, అతనికి ఆహారం పెట్టు, అతని గాయములన్నీ కూడా తగ్గేంత వరకు కూడా నీవు చూడాలి అని చెప్పి ఆ పూట కోళ్ళ వానికి భత్యమిచ్చి అతనికి ఏం చేశారు చెప్పండి, చూడమని చెప్పి, ఒకవేళ ఇంకా ఏదైనా నీవు ఖర్చు పెట్టి ఉంటే నేను తర్వాత వచ్చినప్పుడు మరలా నీకు నేను ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు సమరయుడు బాధల్లో వ్యాధుల్లో శోధనలో ఉన్న వారిని కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎంతగానో మన ఎడల తన యొక్క కృపను వెల్లడి చేస్తున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, మరి ఆశీర్వదించబడిన స్థానములో ఆశీర్వదించబడిన
మనము వారి మధ్యలో మనం ఏదైనా జీవించాలి, ఏదైనా సంతోషం వ్యాపారమే కానీ శాపగ్రస్తుల మధ్యలో మనం వెళ్ళటానికి తగిన వారం కాదు. కనుకనే దుష్టుల ఆలోచన తప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్తులు కూర్చుండ చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ఎలా ఉన్నాడు చెప్పండి? అతడు నీటి కాలువల వలన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అంటున్నాడు, అట్టివాడు ఏది చేసినా అతని జీవితంలో సఫలమగును. దేవుడు అట్టివారు ఏది చేసినా, దేవుని మాటను బట్టి నడుచుకున్నవారు. అలాగే నయోమి కూడా శ్రమ కలిగిందని బెత్లహేము నుండి ఏం చేస్తుంది చెప్పండి, మోయాబు పట్టణానికి వెళ్ళింది. మోయాబు ప్రాంతంలో దేవుని సన్నిధిని, ఎందుకంటే అక్కడ దేవుని భయము లేని మనుషుల మధ్యలో ఏం చేసింది చెప్పండి, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి. బెత్లహేములో ఆమెకి కరువు కలిగిందని, బెత్లహేములో ఆమె జీవితాన్ని, ఎందుకంటే ఈ శ్రమల పాలయ్యి మన బిడ్డలు మనము చనిపోతామేమో అని చెప్పి భయముతో తన భర్త తన ఇద్దరు బిడ్డలు కలిపి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మోయాబు దేశము శాపగ్రస్తమైనది. మోయాబు ప్రజలు భయభక్తులు లేనివారు, పాపములో ఇచ్చలు విడిగా తిరిగేవారు. వారి మధ్యలో జీవించడానికి, తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వెళ్ళినప్పుడు దేవుడు కొంతకాలము మాత్రము వారు సంతోషంగా ఉన్నారు, కానీ భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు. ఆ తర్వాత ఆమెకు మరి ఏమి చేయాలో తోచలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అక్కడ ఉన్నది, ప్రాణము కాపాడుకోవాలని వెళ్ళింది. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఆమెకి ఎన్నో శ్రమలు, అంత దుఃఖము, ఆమె ఎంతగానో ఆత్మవేదన శోధన ఎవరు కూడా ఆర్పలేని స్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆమె జీవితంలో, ఆమె బెత్లహేము దేశంలో దేవుడు ఎంత ఆశీర్వదించాడో, బెత్లహేము దేశంలో శ్రమ కలిగిన దేవుడు తన ప్రజలను ఎన్నిసార్లు కాపాడి ఉన్నాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నయోమి, నేను తిరిగి మరలా బెత్లహేముకు వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకుని ఆమె మరలా బెత్లహేముకు వచ్చినప్పుడు బెత్లహేములో ఉన్న ప్రజలు అంటున్నారు, ఇదిగో నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అని. అందరూ కూడా ఆమెను చుట్టుముట్టినప్పుడు, నేను నయోమిని కాదు, మారాగా నేను మారిపోయి ఉన్నాను. దేవునికి స్తోత్రము. నేను సర్వ సమృద్ధితో వెళ్ళాను, కానీ ఇప్పుడు రిక్త హస్తాలతో నేను తిరిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఎందుకంటే సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదముతో నా ప్రాణాలను కాపాడుకోవటానికి నా బిడ్డలు మేము కలిసి వెళ్ళాం, కానీ అక్కడ మా కొరకు ఒకవేళ ఆహారము కొంతకాలం మేము తిన్నా ప్రాణాలు మాత్రము మేము రక్షించుకోలేకపోయాం. కనుక నేను ఇప్పుడు మారానైపోయాను, దేవుడు నన్ను ఛేద చేస్తున్నాడు, కనుక ఆ ఆశీర్వాదకరమైన పేరుతో నన్ను మీరు పిలవనేలా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి తిరిగి తన ప్రజల యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆమె మరి పశ్చాత్తాప పడినప్పుడు ఆమెను దేవుడు ఎంతగానో మరలా ఆశీర్వదించాడు. రూతు ద్వారా ఆశీర్వదించాడు. రూతు మోయాభురాలు అయినను సరే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆమె శాపగ్రస్తమైన జీవితము, ఆమె కలిగి ఉన్న ఆ ప్రాంతంలో నుండి, ఆ మోయాబు దేశంలో నుండి వచ్చిన మరి ఆ నయోమి అత్తగారితో అంటుంది, అమ్మా నీవు నన్ను వెనక్కి తిరిగి వెళ్ళమని అనొద్దు, కనుక నేను చనిపోయినా బ్రతికి ఉన్నా నీతోనే ఉంటానని చెప్పి ఆ రూతు ఆమెతో తిరిగి వచ్చి అక్కడ అత్తగారి యొద్ద నివాసం చేసింది. కనుక ఆమె కూడా ఆశీర్వదించబడిన స్త్రీగా మారి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అనేక విషయాల్లో మనం ఏం చేస్తాం చెప్పండి, శ్రమ కలిగినప్పుడు భక్తిహీనుల మధ్యలోకి వెళతాం, వారితో కలిసి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తాం. అలాగే శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనము దేవునికి ఇష్టము లేని వారి యొద్దకు వెళతాం, ఇష్టము లేని పనులు చేయడానికి పనుకుంటాం. కనుక దేవుడు అంటున్నాడు, అక్కడ మనకు అనేక శ్రమలు వస్తాయి. అలాగే యేసు ప్రభువారు అన్నాడు, ఎరుకో పట్టణంలో అక్కడ మరి ఇస్రాయేలులో ఆశీర్వదించబడినవాడు ఏం చేశారు చెప్పండి, అక్కడ తన జీవితాన్ని తన కుటుంబాన్ని ఆశీర్వాదముగా మార్చుకోవాలని, వ్యాపారము చేసి గొప్పవాడు కావాలని వెళ్ళాడు. కానీ అతనికి ఏం జరిగింది చెప్పండి, అక్కడ ప్రాణ అపాయము జరిగింది. తనకున్న ఆస్తి అంతా
తాను తీసుకెళ్లిన ఆ ధనాన్నంతా దోసుకున్నారు, బట్టలు దోసుకున్నారు. కానీ అతన్ని కొర ప్రాణముతో విడిచిపెట్టారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? నశించిన దానిని వెతికి రక్షించే దేవుడు కనుక అతని మరణ స్థితిలో దేవుడు మరలా అతనికి సహాయం చేసి అతనిని ఒక యాజకునికి అప్పగించి అతని కొరకు ప్రార్థన చేసి, అతనికి నీవు ఏవేమి ఖర్చు పెట్టావో, ఏవేమి అతనికి కొరకు నీవు మరి ఎంత సమయాన్ని కేటాయించున్నావో, ఆ దాని నష్టము దాని ఖర్చు చేసినదంతా నేను ఇస్తానని చెప్పి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు వారు యాజకులను నిర్మించినాడు. మిమ్మలను కాపు కాయుటకై ఆయన కావలి వారిని నిర్మించి ఉన్నాడు. కనుక వారు చేయు బోరదని వినండి, సంఘమాయనము భూలోకమాయనము ఈ ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని వినకుండా ఉన్నారు. దేవుని మాటను వింటలేదు. దేవుడు ఆశీర్వదించబడిన స్థలములలో శ్రమ కలిగినప్పుడు వారి పాపములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే దేవుడు అంటున్నాడు వారి ప్రార్థనలు బట్టి వారికి సహాయము చేసే దేవుడను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు చూడండి. అలాంటి తప్పిపోయిన వారిని యాకోబు పత్రిక 5:19-20 చదవండి. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గముల నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించుచున్నాడు. అనేక పాపములు కప్పివేయినని తాను తెలుసుకొనవలెను. నా సహోదరులారా, మీలో ఎవరైనను ఒకవేళ సత్యము నుండి తొలగిపోయిన ఎడల మరి ఒకడు ఆత్మ సంబంధులైన మీరు ఏం చేయాలి చెప్పండి? అట్టి వారిని మంచి మార్గములోనికి నడిపించాలి. ఆత్మ సంబంధులైన మీరు ఒకడు సత్యములో నుండి, ఒకడు దుర్నీతిలో నుండి, ఒకడు తప్పిపోయిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు దేవుని యొక్క సత్యవాక్యాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఒకవేళ అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? సత్యమైన మార్గములో నుండి తొలగిపోయిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు అట్టి వారిని సత్యమైన మార్గములో నడిపించాలి. ఎందుకంటే నడిపించినప్పుడు ఒక ఆత్మను మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మరణము నుండి, అగ్నిలో నుండి మీరు ఒక ఆత్మను రక్షించుతున్నారు. 2 తిమోతి 3:1 చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు ఇంకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారై అపవిత్రులై అనురాగరహితులు అతిద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున ఇందురు ఇట్టి వారికి ఇముకుడు వై ఉండుము. అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు. కనుక దేవుడే అన్నారు చెప్పండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ప్రభు అంటున్నాడు. ఈ అంత్య దినములలో దేవుని మాటను వినని వారు, తల్లిదండ్రులను కూడా గౌరవించని వారు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు వినని వారు, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవించేవారు, దేవుని చిత్తాన్ని తెలియకుండా వారేం చేస్తున్నారు చెప్పండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుడు చెబుతూ ఉన్న ధనాపేక్ష మీద దృష్టి కలిగి దేవుని నీతి మార్గాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. అలాగే కుటుంబాలలో మరి ఎంతగానో భార్య భర్తలకు కూడా ఒకరికొకరు సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. అలాగే దేవుడు అంటున్నాడు, వారు చేసే ప్రతి పనిలో కూడా వారు చేసే భయంకరమైన
ఆ దుర్వ్యసనాలలో పాపములో పడిపోయి అనేక శోధనలకు గురి అయిపోతున్న దినాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఆరో వచనం చూడండి, పాప భరితులై దురాత్ర చప్పున నడిపింపబడి నడిపింపబడి ఎల్లప్పుడు నేర్చుకొను ఉన్నాను ఉన్నాను. సత్య విషయమైన విషయములో అనుభవ జ్ఞానం ఎప్పుడును అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని పొందలేని అవివేక స్త్రీల యొక్క అవివేక స్త్రీల యొక్క యొక్క ఇండలో చొచ్చి ఇళ్లలోచి వారిని చెరపట్టుకుని వారిని చెరపట్టుకుని పోవారు పోవారు వీరిలో చేరిన వారు వీరిలో చేరిన వారు ఎన్నే ఎన్ని ఎంబ్రే ఎంత్రే అనువారు అనువారు మోషేను ఎదిరించినట్టు మోషేను వారు ఎదిరించినట్లు వీరును వీరును చెడిన మనసు కలిగి చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో విశ్వాస విషయములో భ్రష్టులై భ్రష్టులై సత్యమును ఎదిరించు సత్యమును ఎదిరించుస్తున్నారు అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి, పాప భరితులై నానా విధములైన దురాత్ల తప్పున నడిపింపబడి నడిపింపబడి ఎల్లప్పుడును ఎల్లప్పుడు సత్యము విషయములో అనుభవ జ్ఞానము లేని స్త్రీల వలె వారేం చేస్తున్నారు చెప్పండి, కొంతమందిని అవిశ్వాసులైన వారి నీళ్ళల్లో చేర్చుకుంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు అట్లాంటి వారందరూ సత్యము విషయములో అనుభవ జ్ఞానము లేని వారిగా వారు ఎంతో కాలము నుంచి జీవిస్తూ ఉన్నారు. కనుక పాప భరితులై దురాశల తప్పున నడిపింపబడుచు సత్య విషయములో అనుభవ జ్ఞానము లేని స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆనాడు మోషే విషయంలో కూడా మరి వారు కూడా ఆనాడు అలాగనే ఎదిరించి ఉన్నారు. వారందరికీ కూడా అనేక శ్రమలు కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు భ్రష్టులై సత్య విషయంలో అనుభవ జ్ఞానము లేని వారైండి ఆనాడు చెడ్డ వాటిని ప్రేమించి అనేక శోధనలకు గురి అయిపోయి ఉన్నారు. కనుక దేవుడు అన్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మనుషులు స్వార్థపరులై ధనాపేక్షములాడువారు బింకములాడువారు అబద్ధములాడువారు మోసాన్ని ప్రేమించేవారు దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాస్తుల కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో, ఎందుకంటే దేవుని సత్యవాక్యానికి వారు చెవినివ్వరు, దేవుని యొక్క సత్యమైన బోధలకు వారు నిలబడరు, వారు సత్యమైన వాక్యం ఎందు నిలబడేవారు కాదు. కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారు సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో వారిని ఎంతగానో హెచ్చరిక చేస్తున్నాడు. కనుక వారి కొరకు, ఎందుకంటే దేవుని యొక్క హెచ్చరికలు వినని వారి కొరకు దేవుడు అంటున్నాడు గాఢాంధకారము చూపించబడిన దూతలకు ఏ రీతిగా ఏర్పాటు కలిగి ఉన్నదో అలాగే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యత చేసిన వారి కొరకు గాఢాంధకారము సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళి మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం.
ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాను అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు డే రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ రమ్మమ్మని చెప్పి తీసుకొచ్చి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ 7 వారాలు తిరిగిన తర్వాత కూడా నేను ఇంకా రామ తగ్గదేమనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ఇది ప్రతి ఆదరణ దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. మా ఆవిడికి బంగారం ఉంది మన్నాపురంలో, అది వడ్డీ కట్టలేకపోతుంది. కానీ దేవుడు అనుకోకుండా నాకు దండం పెట్టుకుంది, అలాగ రుణం కావాలని మనసులో అనుకుంది, రుణం వస్తుందని దేశీయ వల్ల. కానీ అలాగే రుణం కూడా వెంటనే స్పాట్లో వచ్చేసింది రుణం కూడా, అది కూడా 85,000 వచ్చేసింది రుణం కూడా. అదంతా తీసే వస్తువు కూడా తీసేస్తుంది, వస్తువులన్నీ తీసుకుని తీసి విడిపించేసుకుంది అండి దేవుని దేవల. అప్పులు కూడా తీరిపోయినాయి దేవుడి దేవల, అప్పులు తీరిపోయి లోన్ వచ్చింది దేవుని దేవల, ఏసేదే వల్ల. అదంతా దేవుడి కృప, ఈ యొక్క ఏసయ్య మహిమ. సాక్ష్యం చెప్పినందుకు దేవుడు దీవించును గాక. అల్లోయ అల్లోసంతో నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత 2 డిసెంబర్ వచ్చామండి, లాస్ట్ ఇయర్ 2 డిసెంబర్ మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక